లేకపోతే ప్రజానేత్ర ప్రజానేత్రాన్ని స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారానికి చూస్తే జిల్లాలో 467 కేసులు చేరుకున్నాయి. జున్నూరు బాపయ్య చెరువులో బుధవారం మరో పాజిటివ్ కేసు నమోదైంది. జున్నూరులో 60 మందికి మరియు పోడూరులో 40 మందికి వీడియారులు పరీక్షలు నిర్వహించారు. పోడూరును మొత్తం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. బుధవారం జున్నూరు పోడూరులో సబ్ కలెక్టర్ విశ్వనాథన్ ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్లో ప్రజలు ఎవరూ బయటికి రావద్దని ఆయన హెచ్చరించారు. ఇక పోడూరు మండలం కెప్టెన్ గ్రామంలో ఒక బ్యాంక్ ఎంప్లాయీకి కరోనా పాజిటివ్ వచ్చిందని మాటే పిహెచ్సి మిస్టర్ కార్తీ తెలియజేశారు. పాలకొల్లు మండలం లంకలకోడేరులో పాజిటివ్ కేసు రావడంతో లంకలకోడ నిర్జనంగా ప్రకటించారు. ఇంకా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీలో ఆఖిరవారం తోటలో ఒకరికి పాజిటివ్ రావడం వల్ల దాన్ని కంటైన్మెంట్ జోన్ గుర్తించారు. ఇక నర్సాపురం విషయానికి వస్తే నర్సాపురం పట్టణంలో 9 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నర్సాపురం డైలీ మార్కెట్లో పనిచేసే పలువురుకు ఈ కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం నగరంలో 17వ వార్డు 18 మరియు 23 వార్డులో రెడ్జోన్గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా 9 మందికి పాజిటివ్ కేసు రావడంతో ప్రాంతంలో చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఇక గురువు శుక్రవారానికి వస్తే 24 గంటల్లో 96 మందికి వ్యాధి సోకింది. జిల్లాలో ఈ రోజు వరకు అనగా 19వ వరకు 678 కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగింది. వీటిలో ఏలూరులో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇక నర్సాపురం నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గంలో ప్రస్తుతం 89 కేసులు కనబడుతున్నాయి. మొగల్తూరు మండలంలో 7 మరియు నర్సాపురం మండలంలో 6, కేవలం నర్సాపురం సిటీలో 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నర్సాపురం 8వ వార్డులోని శివాలయం రహదారి మరియు 14వ వార్డు బల్లావారి వీధి మరియు 6వ వార్డు చెరుకూరు పెద్దవారి వీధి, 2వ వార్డు మరియు 18వ వార్డు రాయపేట మరియు 19వ వార్డు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. టోటల్ సిటీ ప్రస్తుతం బఫర్ జోన్లో ఉంది. జున్నూరులో రోజు రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జున్నూరులో 7 కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. ఇక భీమవరం పట్టణ పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియా రెడ్ జోన్లో కొనసాగుతుంది. అలాగే భీమవరం తర్వాత విశాఖడర్లో కూడా కంటైన్మెంట్ క్లస్టర్ కొనసాగుతుంది. ఇక వీరవసరానికి వస్తే 2 పాజిటివ్ కేసులు నిన్న రావడంతో వీరవసరం మొత్తం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ప్రజలందరినీ 10 గంటల వరకే నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి పోలీసులు అనుమతిస్తున్నారు. పల్లెం అజయ్ బాబు, రిపోర్టర్ ప్రజానేత్ర, నర్సాపురం.